దేశవ్యాప్తంగా ఎన్డీఏ బీజేపీ మోడీ ప్రభుత్వం గత 7 సంవత్సరాల నుంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ మీద విపరీతమైనటువంటి ధరలు పెంచి పేద మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి అక్కడ మోడీ బీజేపీ ప్రభుత్వం అయితే ఇక్కడ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్సులు వేసి ఇదో రకంగా పేదలను వంచిస్తూ ఉంది. మరి గతంలో మున్నెన్నడూ లేని విధంగా ఆనాడు 2004 నుండి 2009 వరకు ఈ దేశంలో యూపీఏ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మరి ఆ రోజు కేవలం 142 డాలర్లకు మరి బ్యారల్ కూడాల బ్యారల్ ధర ఉంటే మరి ఇవాళ కేవలం 80 డాలర్లే ఇవాళ కూడాల బ్యారల్ ధర ఉంటే ఆ రోజు 60 రూపాయల లోపు డీజిల్ రేటు ఉంటే 60 చిల్లర పెట్రోల్ రేటు ఉండే మరి ఇవాళ దాదాపు అప్పటికిప్పటికి వ్యత్యాసం చూసుకుంటే 60 డాలర్ల పైచిలకు ఇవాళ మరొక బ్యారల్ ధర ఇప్పుడు రేటు తక్కువ ఉంది. అయినా కూడా మరి ఇప్పుడున్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మరి విపరీతమైనటువంటి ట్యాక్సీలు పెట్టి ఇవాళ గత ఈ 2 సంవత్సరాల నుంచి లాస్ట్ సంవత్సరం నుంచి దాదాపు 27 సార్లు కంటిన్యూగా మరి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిన ఘనత మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మరి మోడీ ప్రధానమంత్రిది. మరి గతంలో ఎన్నో లేదు, ఆ రోజు దాదాపు 300 పైచిలకు రూపాయలను మరి పేదలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం మరి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తే మరి ఇప్పుడున్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం పూర్తిగా సబ్సిడీ ఎత్తేసి ఎవరైతే ఇవాళ మరి గ్యాస్ వంట పొయ్యి పెట్టుకొని గ్యాస్ స్టవ్ మీద మరి ఏదైతే పొయ్యి పెట్టుకొని వంట వండుకునేటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలను ఈరోజు మరి బజార్న పాలు చేసింది బీజేపీ మోడీ ప్రభుత్వం. ఇవాళ పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలతో ఒక పక్క రైతాంగం, ఒక పక్క మధ్యతరగతి నిత్యావసర వస్తువుల ధరలతో పేద మధ్యతరగతి కుటుంబాలు ఇవాళ పూర్తిగా బజార్న పడ్డాయి. మరి పోయిన సంవత్సరం ఆ రోజు కరోనా టైం స్టార్టింగ్ టైంలో కేవలం 82 రూపాయలైనటువంటి ఆయిల్ కిలో ఆయిల్ ప్యాకెట్ ధర ఇవాళ 180 రూపాయల చిల్లర ఉన్నది. అంటే కేవలం సంవత్సర కాలంలో 100 రూపాయల రేటు ఈ ప్రభుత్వం ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ద్వారా 100 రూపాయల ఆయిల్ రేటు పెరిగిందంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా పేదల పట్ల ఈ